సో లాస్ట్ వీక్ అయితే ఇక్కడ కెవిన్ ఓన్స్ అటాక్ చేశారు రోమన్ రేన్స్ పైన, అండ్ ఇప్పుడు మళ్ళీ టైం వచ్చేసింది రోమన్ రేన్స్ రివెంజ్ తీసుకోవడానికి కెవిన్ ఓన్స్ పైన. అండ్ ఆల్సో ఇక్కడ మనం మాట్లాడుకుందాం డ్రూ మెక్ఇంటైర్ గురించి, ఏదైతే మన ఇండియన్ ఫుడ్స్ పైన కామెంట్ చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ రాయల్ రంబుల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి మనం డిస్కస్ చేసుకోవడానికి. ఇక్కడ సీఎం పంక్ రిటర్న్, బ్రాక్ లెస్నర్, రోండా రోజీ వాళ్ళ రిటర్న్ అయితే టీజ్ అవుతుంది. అండ్ అంతేకాదు మనకి ఎన్జేపీడబ్ల్యూకి చెందిన ఒక సూపర్ స్టార్ అయితే ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూలో డెబ్యూ చేస్తారంట రాయల్ రంబుల్లో. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, సో మీరు లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వేక్ అండ్ యు ఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూఈ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో గైస్ మన వీడియోని స్టార్ట్ చేద్దాం రేపు జరగబోయే ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ ప్రీవ్యూ హైలైట్స్తోని. సో ఫస్ట్ థింగ్ అయితే మనకి రేపు రివీల్ అవుతుంది మనకి నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే స్మాక్డౌన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఉన్నారో, డాల్ జిగ్లర్ అండ్ బాబీ రూడ్ ఉన్నారో. సో వీళ్ళకైతే ఇప్పుడు కరెంట్లీ ఆపోనెంట్స్ లేరు. సో ఇది మనకి సోనియా డివిల్తో మనకి రేపు రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది వీళ్ళు ఫ్యూచర్ ఆపోనెంట్స్ ఎవరవుతారు ఫర్ డబ్ల్యూడబ్ల్యూఈ స్మాక్డౌన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ అని. అండ్ ఆల్సో అంతేకాదు మనకి ఉమెన్స్ డివిజన్లో ఒక సింగిల్స్ మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉంది, అండ్ అదే బియాంక బ్లేర్ అండ్ బెయిలీ మధ్యలో. సో మనం లాస్ట్ వీక్ అయితే చూసాం మనకి ఒక ఆబ్స్టికల్ కోర్స్ అయితే జరిగింది బియాంక బ్లేర్ అండ్ బెయిలీ మధ్యలో. అండ్ ఐ నో ఇక్కడ మనకు చీటింగ్ చేసింది బెయిలీ, బట్ ఆ కాంపిటీషన్లో అయితే ఇక్కడ మనకి బియాంక బ్లేరే విన్ అయితే కనిపించింది. అండ్ దాని తర్వాత చూసాం మళ్ళీ ఇక్కడ బెయిలీ అటాక్ చేసింది బియాంక బ్లేర్ పైన, కాబట్టి ఇక్కడ మనకి ఛాన్స్ అయితే దొరుకుతుంది బియాంక బ్లేర్కి ఫుల్ రివెంజ్ తీసుకోవడానికి అగనేష్ బెయిలీ. అది రేపు జరగబోయే ఫ్రైడే స్మాక్డౌన్లో జరగవచ్చు. అండ్ ఆల్సో అంతేకాదు మనకి ఇక్కడ రోమన్ రేన్స్ అండ్ కెవిన్ ఓన్స్ మధ్యలో కూడా మనకి ఏదైనా ఒక సెగ్మెంట్ జరిగే ఛాన్స్ ఉంది. లేదంటే క్లియర్లీ చెప్పాలంటే ఇక్కడ షో స్టార్టింగ్లోనే రోమన్ రేన్స్ ఏదైనా ఒక ప్లాన్ చేస్తారు కెవిన్ ఓన్స్ పైన బ్రూటల్గా అటాక్ చేయడానికి. సో మనం లాస్ట్ వీక్ అయితే చూసాం ఇక్కడ బ్లాక్ హుడీలో సెక్యూరిటీ కూడా తెలియకుండా ఇక్కడ సీక్రెట్లీ వచ్చి అటాక్ చేసి వెళ్ళిపోయారు రోమన్ రేన్స్ పైన. సో లెట్స్ ఇక్కడ రోమన్ రేన్స్ ఏమేమి స్కెచ్లు వేస్తారు కెవిన్ ఓన్స్ పైన రివెంజ్ తీసుకోవడానికి రేపు జరగబోయే స్మాక్డౌన్లో. అండ్ అంతేకాదు మనకి ఇంకొన్ని నేమ్స్ అయితే రావాల్సిందే ఇంకా మెన్స్ రాయల్ రంబల్కి అండ్ ఉమెన్స్ నుంచి కూడా, కాబట్టి మనకి ఇక్కడ కొత్త నేమ్స్ అనౌన్స్ అయితే కనిపించే ఛాన్స్ ఉంది రాయల్ రంబల్ 2021కి. సో లెట్స్ ఇక్కడ మనకి ఏమైనా సరే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ కాబట్టి, సో మిస్ కాకండి రేపు మార్నింగ్. అండ్ ఆల్సో ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం డ్రూ మెక్ఇంటైర్ గురించి. సో వీనో ఇప్పుడు మనకి సూపర్ స్టార్ స్పెక్టాకుల్లో ఇండియన్స్తోని టీమప్ చేశారు. ఏదైతే ఎన్ఎక్స్టి ఫార్మర్ టీమ్ ఉందో ఇంద షేరి, ఎవరైతే రింకు రాజ్పూత్ అండ్ సౌరవ్ గుజారి ఉన్నారో, సో వాళ్ళతోనైతే టీమప్ చేశారు అండ్ స్పెక్టాకుల్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. బట్ స్టోరీ ఇక్కడనే అయిపోలేదు, దాని తర్వాత మళ్ళీ డ్రూ మెక్ఇంటైర్ మళ్ళీ ఒకసారి ఇండియన్ ఫుడ్ని టేస్ట్ చేశారంట. స్పెషల్లీ కొన్ని ఫుడ్ ఐటమ్స్ నేమ్ చెప్పారు, ఎగ్జాంపుల్ కోర్మా అంటే డ్రూ మెక్ఇంటైర్కి చాలా ఇష్టమంట, అండ్ ఆల్సో కశ్మీరీ కోర్మా అయితే తన ఫేవరెట్ అంట. అండ్ అలానే ఇంకేంది చికెన్ గురించి చెప్పారు, చికెన్ రిలేటెడ్ ఇండియన్ ఐటమ్స్ కూడా బాగున్నాయని. అండ్ ఆల్సో నాన్ బ్రెడ్ గురించి కూడా ఇక్కడ డ్రూ మెక్ఇంటైర్ మాట్లాడారు. సో మనమైతే అనుకున్నాం డ్రూ మెక్ఇంటైర్ జస్ట్ టేస్ట్ చేస్తారేమో అని, బట్ ఇక్కడ మాత్రం మొత్తం లిస్టే తీసేశారు డ్రూ మెక్ఇంటైర్. అండ్ ఆల్సో ఇంకేమని చెప్పారంటే ఇంకొన్ని రోజులు అలానే తింటూ ఉండుంటే నేను 300 pounds అవుతుండే అని. సో 300 pounds అంటే ఇంచుమించు మీరు బ్రాంజ్ ఏమైనంత వెయిట్ అనుకోండి. సో మనకి బిగ్ మ్యాన్ అయిపోతుండే డ్రూ మెక్ఇంటైర్ ఇంకొన్ని రోజులు అలానే తినడం చేస్తుంటే. అండ్ ఆల్సో మనకి ఏమని చెప్పారంటే జిండర్ మహల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలానే ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ చేశారంట డ్రూ మెక్ఇంటైర్ అండ్ జిండర్ మహల్కి. అండ్ ఫైనలీ ఇండియన్ హోమ్ మేడ్ ఫుడ్స్ అంటే డ్రూ మెక్ఇంటైర్కి చాలా ఇష్టమంట. సో ఇది డ్రూ మెక్ఇంటైర్ ఎక్స్పీరియన్స్ ఇండియన్ ఫుడ్ పైన. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం రాయల్ రంబుల్ 2021 గురించి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ రిహార్సల్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఐ నో మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు రిహార్సల్ ఏందని. సో గైస్ చూడండి మనకి డబ్ల్యూడబ్ల్యూలో రిహార్సల్ అంటే మీకు కొంచెం కొత్త కనిపించవచ్చు, బట్ మనకి ఏదైతే స్మాక్డౌన్ అండ్ రాలో మ్యాచెస్ జరుగుతాయో 1-on-1 దాంట్లో అయితే మనకి మ్యాచ్ కన్నా ముందు వీళ్ళు చాలానే డిస్కస్ చేస్తారు. ఎలా అంటే మ్యాచ్ ఎన్ని మినిట్స్ ఉండాలి, సో మ్యాచ్ నార్మల్ ఒక 5-10 minutes ఉండాలంటే ఆ టైంలోపు మ్యాచ్ అయిపోవాలి. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే మనకి మ్యాచ్ ఫినిషర్ వల్ల ఫినిష్ కావాలా, లేదంటే ఈ మ్యాచ్లో ఏమైనా ఇంటర్ఫియరెన్స్ జరుగుతాయా, సో అతని వల్ల మ్యాచ్ కూడా డిస్క్వాలిఫికేషన్ అవుతుందా, సో ఇలాంటి డిస్కషన్స్ అన్ని వీళ్ళు మ్యాచ్ కన్నా ముందే బ్యాక్ షెల్లో చేస్తారు. సో 1-on-1 మ్యాచ్కి వీళ్ళు ఇంత పెద్ద డిస్కషన్ చేస్తే దెన్ ఇక్కడ 30 minutes ఎలిమినేషన్ మ్యాచ్కి ఎంత డిస్కషన్ చేయాలి. సో అలానే గైస్ ఇక్కడ మనకి ఏమవుతుంది మొత్తం అన్నిటికన్నా ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి చెప్తాను. సో చూడండి లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూఈతో ఒక చిన్న మిస్టేక్ అయింది, అదేంటంటే గైస్ మనకి ఉమెన్స్ రాయల్ రంబుల్ లేదు. సో దాంట్లో వీళ్ళు ఏం చేశారు 2 sections క్రియేట్ చేశారంట ఈ రిహార్సల్కి, అంటే రెస్లర్ నెంబర్ ఏంది, సో ఏ నెంబర్లో ఈ రెస్లర్ ఎంటర్ కావాలి అండ్ ఎవరితో వీళ్ళు ఎలిమినేట్ కావాలి అండ్ ఎలా ఎలిమినేట్ కావాలి. సో ఇలాంటి థింగ్స్తో డిస్కషన్స్ అవుతాయి. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే అక్కడ గైస్ కొంతమంది రెస్లర్స్ కొంచెం దూరం నుంచి వస్తారు కాబట్టి ఇక్కడ ఒక 2 sections డివైడ్ చేశారు ఆ 30 members. మీరు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 15 ఇంకా 15, సో ఏమైంది ఇక్కడ 15 wrestlers రిహార్సల్ అవుతుంది అండ్ ఇంకొక ప్లేస్లో వేరే 15 wrestlersది రిహార్సల్ అవుతుంది. బట్ వాళ్ళు ఒకటేసారి చేయలేదు అంటే 30 members కలిసి చేయలేదు కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే అవుతాయి.
సో అలాంటి థింగ్ని మళ్ళీ ఇక్కడ రిపీట్ చేయొద్దని డబ్ల్యూడబ్ల్యూ అనుకుంది. ఎందుకంటే ముందు ఎలాంటి సీన్ ఏంటంటే కొంతమంది రెసర్స్ అయితే ఇక్కడ పర్ఫార్మెన్స్ సెంటర్లో ఉన్నారు అండ్ ఇంకొంతమంది ట్యాంపా ఫ్లోరిడాలో ఉన్నారు. సో ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ ముందైతే అనుకుంది వీళ్ళని సపరేట్గా రిహార్సల్ చేపిద్దామని, బట్ మళ్ళీ లాస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్ డబ్ల్యూడబ్ల్యూకి గుర్తొచ్చి మళ్ళీ ఇప్పుడు అందరూ రెసర్స్ ట్యాంపా ఫ్లోరిడాకి వెళ్తున్నారు. సో ఈ రిహార్సల్ అంతా వీళ్ళకి సాటర్డే రోజు జరుగుతుంది, అంటే మన ఇండియాలో సండే రోజు అనుకోండి, దానికి టెలికాస్ట్ ఏముండదు. మొత్తం 6 అవర్స్ వీళ్ళు ప్రాక్టీస్ చేస్తారంట, ఏ రెస్లర్ ఏ నెంబర్లో ఎంటరీ కావాలి అండ్ ఎలా మ్యాచ్ అంతా జరగాలి అండ్ ఎవరు ఎలా ఎలిమినేట్ కావాలో దీని గురించి అంతా డిస్కషన్ ఇంకా రిహర్సల్స్ అయితే అవుతాయి సండే రోజు. సో యు సీ మనమైతే మనకి మ్యాచ్లో ఒక 30-40 మినిట్స్ చూస్తామనుకుంటా, కానీ దీని వెనకాల వీళ్ళు 6 అవర్స్ హార్డ్ వర్క్ చేస్తారు. సో అంతే గైస్ ఇది మనకి రాయల్ రంబల్ గురించి. అండ్ నెక్స్ట్ అయితే గైస్ మనం ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. యునో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో మనకి వేరే వేరే కంట్రీస్లో వేరే వేరే స్పాన్సర్స్ ఉన్నారు డబ్ల్యూడబ్ల్యూని టెలివిజన్ షో పైన కానీ ఆన్లైన్ నెట్వర్క్ ప్లాట్ఫామ్లో చూపెట్టాలన్నా కానీ. సో అలానే ఏమైంది ఇక్కడ యూకేకి అయితే బీటీ స్పోర్ట్ ఉంది. సో అక్కడనైతే గైస్ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ని పోస్ట్ చేశారు అండ్ అదే ఇంకొక పోస్టర్ అనుకోండి రాయల్ రంబల్ 2021, బట్ ఆ పోస్టర్లో మాత్రం చాలా విషయాలు ఉన్నాయి రిటర్న్ గురించి అండ్ కొత్త సూపర్ స్టార్ డెబ్యూట్ గురించి కూడా. సో గైస్ ఇక్కడ థింగ్ ఏమైందంటే మనకి ట్విట్టర్లో పోస్ట్ చేసి అక్కడ ఏమని చెప్పాలంటే రాయల్ రంబల్ అంటే మనకి రాయల్ రంబల్లో చాలా పెద్ద రిటర్న్స్ చూడడానికి దొరుకుతాయి అండ్ ఆల్సో కొత్త సూపర్ స్టార్స్ వాళ్ళ డెబ్యూట్స్ కూడా చూడడానికి దొరుకుతాయని. సో ఇప్పుడు ఎవరు రిటర్న్ చేస్తారు అండ్ ఎవరు డెబ్యూట్ చేస్తారో ఇది మనకి రాయల్ రంబల్ సండే జనవరి 31st తెలుస్తుంది అని అన్నారు. కానీ ఆ ఫోటోలో మాత్రం డబ్ల్యూడబ్ల్యూ రాయల్ రంబల్లో కొన్ని రిటర్న్స్ గురించి అయితే చాలా బాగా టీజ్ చేసింది. సో గైస్ మనం ఫస్ట్ ఆ ఫోటోని చూడగానే డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో ఏదైతే రాయల్ రంబల్లో ఎన్ని మంచి మూమెంట్స్ అయ్యాయో అవన్నీ ఒక్క పిక్చర్లోనే ఉన్నాయి. ఎలాంటిగా చూసుకోండి జాన్ సినా రాయల్ రంబల్ రిటర్న్ ఏదైతే 2008 జరిగిందో అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రిటర్న్స్ రాయల్ రంబల్ది. అండ్ ఆల్సో మనం ఇక్కడ ఎడ్జ్ రిటర్న్ ఉంది, ట్రెస్ స్ట్రాటజీ అండ్ అక్కడ రాబ్ వ్యాండమ్ బుకర్టి అండ్ మనం చూసాం ఇక్కడ రోమన్ రెయిన్స్ తన టైటిల్ని మొత్తం రాయల్ రంబల్ మ్యాచ్లో డిఫెండ్ చేశారు అండ్ అక్కడ ట్రిపుల్ హెచ్ ఆ టైటిల్ని గెలిచారు అండ్ ఆల్సో ద ఫినోమినల్ వన్ ఏజ్ స్టైల్స్ డెబ్యూట్ కూడా రాయల్ రంబల్లో జరిగింది. సో గైస్ ఇక్కడ కొన్ని మంచి గ్రేటెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి ఈ పిక్చర్లో అయితే. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకి చాలా థింగ్స్ ఉన్నాయి ఆ పోస్టర్లో ఏదైతే మనకి రాయల్ రంబల్ లోగో కింద ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సీఎం పంక్ గ్లౌజ్ ఏదైతే సీఎం పంక్ ఎంట్రెన్స్ చేయగానే ఒక జెస్టర్ చేస్తారు ఎక్స్ సింబల్ లాగా, సేమ్ అదే గ్లౌజ్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆల్సో ఇక్కడ రాండా రోజీది స్కర్ట్ అండ్ రెసల్ మీన ఎంట్రెన్స్లో అయితే మనం చూసాం రాండా రోజీ అయితే ఈ రౌడీ స్కర్ట్ని వేసుకొని చాలా ఎంట్రెన్సెస్ చేసింది. అండ్ ఆల్సో గైస్ ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ బ్రాక్ లెస్నర్ గ్లౌజ్ కూడా దాంట్లో ఉన్నాయి. సో ఇది ఒక హింటే కావచ్చు మనకి వీళ్ళందరూ రిటర్న్ చేస్తారని. అండ్ వీళ్ళ రిటర్న్స్ అయితే పక్కన పెట్టేసేయండి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి ఎన్జేపీడబ్ల్యూకి చెందిన ఒక సూపర్ స్టార్ ఉన్నారు జే వైట్ అని. సో అతనైతే ఎంట్రెన్స్ చేసేటప్పుడు ఇవి ఒక స్వాట్ టైప్ లాగా ఉన్నాయి కదా, సో ఇది తీసుకొని వస్తుండే. అండ్ ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ మనకి క్లియర్లో ఒక హింట్ ఇస్తున్నట్టే ఎన్జేపీడబ్ల్యూ ఒక పెద్ద సూపర్ స్టార్ మనకి ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూలో డెబ్యూట్ చేస్తూ కనిపించే ఛాన్స్ ఉందని. సో గైస్ ఇక్కడ మొత్తం అయితే డబ్ల్యూడబ్ల్యూ అంతా టీజ్ చేసేసింది ఇవన్నీ థింగ్స్ జరిగే ఛాన్స్ ఉన్నాయని. అండ్ ఫ్యాన్స్ అని స్పాట్ చేశాక మళ్ళీ రిప్లై చేశారు ఆ ట్వీట్కి ఏమని అంటే ఇక్కడ సీఎం పంక్ అండ్ వీళ్ళిద్దరు రిటర్న్ టీజ్ చేస్తున్నారు, సో ఇది కన్ఫర్మ్ అయిందా వీళ్ళు రిటర్న్ చేస్తారని. అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ బీటీ స్పోర్ట్స్ ఏమని చెప్పారంటే మేమైతే జస్ట్ ఇక్కడ స్పాన్సర్ చేస్తున్నాం ఈ షోని అండ్ ఈ గ్రాఫిక్ డిజైన్ కూడా ఓన్గా చేసిందే. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ నిజంగానే రాయల్ రంబల్లో సీఎం పంక్ని బ్రాక్ లెస్నర్ని వీళ్ళందరినీ రిటర్న్ చేస్తుందా చేపేదా ఈ ప్లాన్స్ గురించి అయితే మాకు తెలియదు, మేము జస్ట్ ఈ పోస్టర్ని రిలీజ్ చేసామని చెప్తున్నారు. సో ఇక్కడైతే వీళ్ళ సైడ్ నుంచి అయితే కన్ఫర్మ్ లేదు, వీళ్ళకే తెలియదు అసలు వీళ్ళు మనకి రాయల్ రంబల్లో చూడడానికి దొరుకుతారా లేదా అన్నది. బట్ గైస్ ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ ఇంత పెద్ద మిస్టేక్ని అయితే ఏదో వాళ్ళని పోస్టర్లో చూపెట్టయితే ఐ థింక్ దీని వెనకాల ఏదో ఒక రీజన్ ఉంది ఇలా చేయడానికి. అండ్ ఐ థింక్ రియల్లీ మనకి వీళ్ళు రిటర్న్ కన్ఫర్మ్ అయిపోయి ఉంటుంది జస్ట్ బ్యాక్ స్టేజ్ విషయమే, బట్ బై మిస్టేక్ ఇక్కడ బీటీ స్పోర్ట్స్ వాళ్ళు ఇదంతా రివీల్ అయిపోయింది అని కూడా కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో లెట్స్ ఏమైనా కానీ ఇక్కడ రాయల్ రంబల్గా అయితే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అండ్ ఆల్సో మీరు చెప్పండి నిజంగానే సీఎం పంక్ రాండా రూజీ అండ్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేస్తారని అనుకుంటున్నారు మీరు రాయల్ రంబల్లో, అండ్ ఈ రాయల్ రంబల్ ఏమైనా జరగవచ్చు కాబట్టి మీ ప్రొడక్షన్ కానీ మనం ఉంటే నా కింద కామెంట్ చేసేయండి. అండ్ ఇది వాళ్ళ వీడియో, సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చితే వీడియోని పక్కగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పటికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.